అండి, ఈ వీడియోలో మనము అరటి పొదతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది బనానా స్టెమ్ అండి. బనానా చెట్టు అయిపోతున్న తర్వాత కొట్టేస్తారు కదా, ఆ మధ్యలో ఉన్న స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కర్రీ చేసుకుంటారు, జ్యూస్ చేసుకుంటారు, ఇంకా రకరకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే దీంతో రైస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పనసపొట్టు పలావా ఎలా చేస్తామో అలా దీంతో కూడా పలావ్ చేస్తారు. ఎన్నో రకాలుగా తినచ్చు. అంటే టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది, అండ్ దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ కూడా చాలా హై ఉంది. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఎలా అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఫైబర్ రిచ్ కంటెంట్. అండ్ కాన్స్టిపేషన్ వాళ్ళకి అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్గా దీన్ని జ్యూస్ తాగడం వల్ల. అండ్ మెయిన్ వచ్చేసి కిడ్నీస్ని, అంటే టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ చేస్తుంది. అండ్ కిడ్నీ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఈ ఇప్పుడు మనం చూపించిన విధంగా ఇవి పీసెస్ కింద కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకోవాలి. వీటికి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం అన్నమాట. ఇది మొత్తం పీచు పదార్థమే. మనం నములుతుంటే కూడా ఆ పీచు మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ కుక్ చేయడానికి చాలా ఈజీగా అండ్ త్వరగా కుక్ అయిపోతుంది. ఇది కనుక మీకు ఎప్పుడన్నా అవైలబుల్ అయినా, బయట మనకి మార్కెట్లో ఎప్పుడన్నా అవైలబుల్గా కనిపించినా కొనుక్కోండి. యాక్చువల్గా చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఈ బనానా స్టెమ్ అమ్మేవారు. ఎలా అంటే ఒక సన్న లేయర్ లాగా తీస్తారు అన్నమాట, అదొక చిన్న దోశలాగా ఉంటుంది. ఒక సన్న లేయర్లా తీస్తారు, ఆ లేయర్ మీద కొంచెం షుగర్ వేసి ఇచ్చేవాళ్ళు. అవి అలా కొనుక్కొని తినేవాళ్ళు చిన్నప్పుడు. అండ్ ఇంకోటి కూడా చేస్తారు ఎలా అంటే, బనానా స్టెమ్ మొత్తం కట్ చేసేసిన తర్వాత కింద ఒక 1 ఫీట్ అంత పార్ట్లో వాటర్ అంతా వస్తాయన్నమాట, ఊరి వస్తాయి. ఆ వాటర్ని తాగితే కూడా చాలా మంచిదని తాగుతారు. యాక్చువల్లీ ఇదైతే కిడ్నీ హెల్త్కి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు ఇలాగ తిప్పి తిప్పి అందులో ఉన్న ఫైబర్ని మనము రిమూవ్ చేసేయాలి. నేను చాకుతోని లేకపోతే తర్వాత వుడెన్ గరిటతో తీసి రిమూవ్ చేద్దామని ట్రై చేశాను కానీ రాలేదు. నార్మల్గా మన వేపపుల్లో లేకపోతే ఏదన్నా ఏంటది మన కరివేపాకు రెబ్బలు ఉంటాయి చూడండి, అలాంటి వాటితో తీస్తే తొందరగా మీకు అలాగ చుట్టుకుని వచ్చేస్తుంది. నేను ట్రై చేశాను కానీ అలా రాలేదు. సో తర్వాత నేను చేత్తోనే తీసాను. రఫ్ మెటీరియల్ ఉండాలి. అంటే ఇప్పుడు మామూలు పుల్లలు అవి కర్రలు బయట చెట్టు నుంచి తీసినవి కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి వాటితో ఇలా తిప్పంగానే మనకి ఆ ఫైబర్ అంతా వచ్చేస్తుంది. నాకు ఇంకా రాలేదని నేను చేత్తో తీసాను. ఈ ఫైబర్తో యాక్చువల్లీ చీరలు కూడా చేస్తారు. కేరళ వెళ్ళినప్పుడు నేను చూశాను బనానా ఫైబర్ శారీస్ అని చెప్పి, ఈ ఫైబర్తోనే చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఇంకా ఆవాలు, మినప్పప్పు, ఇంకా శనగపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను నేను. ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇది ఆవ పెట్టి వండుతారు, ఇంకా రైస్లో చేసుకుంటారు. కుదిరితే అవి కూడా నేను చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. దీని ఫుల్ బెనిఫిట్ మనం పొందాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇది జ్యూస్లా తాగడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది, టాక్సిన్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాను నేను. ఈ కారం వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము
నేను ఆనియన్ వేసుకోలేదు కాబట్టి ఇందులో కొంచెం లాస్ట్లో శనగపిండి యాడ్ చేసుకుంటాను. ఆ శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల లైట్గా దీనికి కొంచెం మసాలాల పట్టు ఉంటుంది కాబట్టి అది అన్నంలో కలుపుకున్నా లేకపోతే పప్పులో పప్పుచారులో నంచుకొని తిన్నా బాగుంటుంది. ఈ నేను కుకింగ్ టైం మాత్రం ఏమి ఎడిట్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ కదా, మనకి ఇప్పుడు బీరకాయ లాంటివి ఎలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయో ఇది కూడా అలానే ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు కనుక దీన్ని తినాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే కర్రీ చేసామో దీన్నే డైరెక్ట్ కర్డ్లో యాడ్ చేసుకొని తింటే అది ఒక మీల్లా కూడా మనకు అయిపోతుంది. ఇది ఇప్పుడు కుక్ అయిపోయింది, ఇప్పుడు ఇందులో నేను శనగపిండి యాడ్ చేసేస్తాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ కదా, అండ్ చాలా మంచి రెసిపీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.